హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్, ఈ వీడియోని క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్లో తెలుగు మూవీస్ లేటెస్ట్ అప్డేట్స్ విషయాల గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మూవీస్ అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మన తెలుగు స్టార్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ కావాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. గాయ్స్, ఇక ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఆదిపురుష్. ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఈ మూవీ టీం వల్ల అయితే ఆగస్ట్ 11కి అయితే ఈ మూవీ వరల్డ్ వైజ్గా రిలీజ్ చేసామని చెప్పారు. బట్ అదైతే పోస్ట్పోన్ అయితే అయింది, పక్కగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మూవీ టీం వల్ల అయితే ఈరోజు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ మూవీ అయితే పోస్ట్పోన్ అయితే అయింది. ఎందుకంటే జనవరి 12, 2023లో అయితే ఈ మూవీ వరల్డ్ వైజ్గా 3Dలో అయితే రిలీజ్ అవుతుంది. ఫస్ట్లో ఆగస్ట్ 11కి అయితే రిలీజ్ చేశామని చెప్పారు. బట్ మూవీ టీం వాళ్ళే 2023 జనవరి 12కి అయితే ఈ మూవీని అయితే పోస్ట్పోన్ అయితే చేశారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ 2023లో జనవరి 12కి 3Dలో అయితే మన వరల్డ్ వైజ్గా ఈ మూవీ 3Dలో అయితే రిలీజ్ అవుతుంది. మూవీని హోమ్లౌట్ 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని అయితే తీశాడు. అయితే ఈ మూవీ ఆగస్ట్ నుంచి అయితే పోస్ట్పోన్ అయింది. గైస్, ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్ ఈస్ ఏ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.